अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद मुख्तार अहमद। हर खबर से बाखबर हमारी है सब के नजर। T9 न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं आज की खुसूसी खबर। जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। अन्नी पिड़की लेवल अन्नी पिड़की जय केसीआर गायकत्व बंद गौरवनी मन जिले शासन सभ्यु अभिमान नायक अना अंटेदी एपड़े अब सोदर डिसेंबर 3 तारीख नाबोये जुबली स्वर्गीय पी जनार्दन रेड्डी गारी पीजेआर गारी वारस वारी सुपुत्रुड़ गोपीनाथ गारी सैतम मुझे कांग्रेस पार्टी तन अन्यायम से मरी నాలాంటి వారికి కాంగ్రెస్ అన్యాయం చేసినప్పుడు సామాన్య ప్రజలకు ఏం చేస్తది, సామాన్య కార్యకర్తలకు ఏం చేస్తది అని చెప్పి ఇవాళ ఇప్పుడే మన ముందు తన ఆవేదన పంచుకున్న మా తమ్ముడు ఉజ్వల భవిష్యత్తు నాయకుడు సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి గౌరవనీయులైన స్థానిక కార్పొరేటర్లు దేవిప్య గారు, రాజ్ కుమార్ పటేల్ గారు, సంగీత గారు, ఇక మా సోదరుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు, ఇంకా పేరు పేరున ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైన తమ్ములకు, అన్నలకు, చెల్లెళ్ళకు, అక్కలకు పేరు పేరున అందరికీ నమస్కారం. అసలుకు వ్యాసరా అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సరిగ్గా 9 ఏళ్ళైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి. ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత 3వ ఎన్నిక. మరి నిన్న మీరందరూ క్రికెట్ చూస్తున్నారా? విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినట్టు మనం కూడా వెళ్దామా? విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినట్టు వెళ్దాం అంటున్నా. షమి హ్యాట్రిక్ చేసినట్టు మనం కూడా హ్యాట్రిక్ చేద్దామా? నాకైతే విశ్వాసం ఉంది. జూబ్లీహిల్స్ లో మీ జోష్ చూస్తుంటే, మీ ఊపు చూస్తుంటే పక్కాగా గోపీనాథ్ గారు మళ్ళీ కొరిగి ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ రహమత్ నగర్ లో పిల్లలు చెప్తున్నారు, అన్నా మరి అజరుద్దీన్ వచ్చిండు ఏం చేయమంటామన్నారు. నేనేం చెప్పినా ఇక్కడ అజరుద్దీన్ వస్తే గల్లీలో మంచి క్రికెట్ ఆడుంది, బ్రహ్మాండంగా న్యూస్ బాల్ వేయండి, ఫుట్బాల్ వేయండి, కావాలంటే సిక్సర్ కొట్టుకోమన్నది. కానీ ఓటు మాత్రం గోపీనాథ్ ఏమని చెప్పేసిన మీకు కూడా అదే చెప్తున్నా. మేము కూడా అజరుద్దీన్ అంటే ఆయన ఆడితే ఇష్టపడతాం. అజరుద్దీన్ మంచివాడే కానీ మళ్ళా తర్వాత తెల్లారి ఎలక్షన్ తెల్లారి ఇక్కడ ఉండడు. ఒక కాల్ని తెలియదు, ఒక బస్తి తెలియదు, ఒక మనిషి తెలియదు, మళ్ళీ మీకు దొరకడు కూడా ఛాన్స్ కూడా లేదు. అదే మాగంటి గోపీనాథ్ అయితే ఇక్కడ పెరిగినాడు, ఇక్కడ బిడ్డడు. మీరు ఎప్పుడు మిస్తే అప్పుడు వచ్చి ఏ గల్లీకి రమ్మంటే, ఏ బస్తీకి రమ్మంటే అక్కడికి వచ్చి నీకు అందగా నిలబడే సోదరుడు మాగంటి గోపీనాథ్ గారు. సినిమా యాక్టర్లు, క్రికెట్ స్టార్లు వస్తే వాళ్ళని చూడాలి, సెల్ఫీ దిగాలి, ఓటు మాత్రం ఇక్కడనే వేయాలని చెప్పి నేను 9 ఏళ్ళైంది తెలంగాణ ఏర్పడి. మరి ఏమేమి జరిగినాయో మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఆ మెట్రో మనమే పూర్తి చేసినాం. బ్రహ్మాండంగా దాన్ని మరొక 400 కిలోమీటర్లు పెంచబోతా ఉన్నాం హైదరాబాద్ నగరంలో అనే మాట. 70 కిలోమీటర్లు అయింది, దాన్ని 400 కిలోమీటర్లు తీసుకుపోవాలి అనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కరెంటు బాగా చేసినాం. ఆనాడు కాంగ్రెస్ హయాంలో మరి మీ అందరికి తెలుసు జనరేటర్లు, ఇన్వర్టర్లు, ఏ అపార్ట్మెంట్ పోయినా డీజిల్ గబ్బు ముక్కు బయలు పెట్టినట్టు డీజిల్ గబ్బు లేదు. ఈరోజు బాధ లేదు. ఈరోజు బ్రహ్మాండంగా హైదరాబాద్ లో జనరేటర్ల మూతలు లేవు, ఇన్వర్టర్ల కూతలు లేవు, కరెంటు పుష్కలంగా కావాల్సినట్టు వస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన నగరం ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది. మత కల్లోలం లేవు, అల్లర్లు లేవు, అలతడు లేవు, బాంబు పేలులు లేవు, కర్ఫ్యూలు లేవు, పనికి మారిన పంచాయతీలు లేవు, కులం పేరు మీద కుంపట్లు లేవు, మతం పేరు మీద మంటలు లేవు,
ప్రాంతాల పేరు మీద పంచాయతీ లేవు. సుకూన్ కి జిందగీ హైదరాబాద్ లో ఇవాళ మనం మాత్రమే కాదు దేశం మొత్తం నుంచి లక్షల మందికి ఇవాళ హైదరాబాద్ అమ్మలాగా తయారైంది. అమ్మలాగా కడుపులో పెట్టుకుని అన్నం పెడుతున్న నగరం హైదరాబాద్. ఇట్లాంటి హైదరాబాద్ ని కలిసి కాపాడుకుంటేనే, ఇట్లాంటి హైదరాబాద్ ని కలిసి డెవలప్ చేసుకుంటేనే తెలంగాణ కూడా బాగుంటుంది. మన హైదరాబాద్ కి కంపెనీలు క్యూ పడుతున్నాయంటే, పెట్టుబడులు వస్తున్నాయంటే దీని కారణం దానికి ఒక్కటే కారణం, స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం, స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్. పనికి వాళ్ళ పంచాయతీ లేవు ఇక్కడ. బెంగళూరు కొత్త రస్తున్నారు హలాలని హిజాబ్ అని పనివాళ్ళ పంచాయతీలు అనవసరంగా ఉన్నారు. అందుకే అక్కడ ఇవాళ అభివృద్ధి కుట్టుబడుతూ ఉన్నారు. ఇక్కడ మనమేమో హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, సిక్కు లేదు, అందరం ఒకటే, అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అనే ఆలోచనతో కలిసి మెలిసి ముందు పోతా ఉన్నాం. మిమ్మల్ందరినీ నేను కోరేది ఒకటే, మళ్ళీ ఆ పాత రోజులు కావాలా, ఆ దిగువైన కాంగ్రెస్ కావాలా ఆలోచించండి. మీ అందరినీ కోరుతా ఉన్నా కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండేనో గుర్తు తెచ్చుకోండి. అందుకే ఆలోచించండి, కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా జాగ్రత్తగా ఆలోచించండి. మళ్ళీ వాళ్ళు వస్తే కరెంటు కోతలు, జనరేటర్ల మోతలు, ఛార్జీల వాతలు మళ్ళీ తప్పవు. ఎందుకంటే కాంగ్రెస్ వరకు పదవుల మీద ఒక మోసు ప్రజల మీద ఎన్నడూ లేదు, ఇప్పుడు కాదు ఎప్పుడూ లేదు. ఒకనాడు పదవుల కోసం ఇదే హైదరాబాద్ లో మత కల్లోలాలు జరిపి 400 మందిని చంపిందే కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పొరపాటున అవకాశం ఇస్తే మళ్ళీ హైదరాబాద్ లో కర్ఫ్యూలు, కల్లోలం, అలజడులు తప్ప ఏమి కూడా కావు. స్థిరమైన నాయకత్వం ఉంటేనే, బల స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం ఉంటేనే హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయి. ఆ పెట్టుబడులు వస్తేనే ఇక్కడ నడుచుకునే హోటళ్లు, ఇక్కడ నడిచే టాక్సీలు, ఇక్కడ నడిచే దుకాణాలు, ఇక్కడ నడిచే రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఇవన్నీ బాగుండాలి అంటే పెట్టుబడులు రావాలి, హైదరాబాద్ విస్తరించాలి. మెట్రో పెంచాలి అంటే డబ్బులు కావాలి, సంపద సృష్టించే తెలివితేటలు ఉండాలి. మన కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడికైనా కేసీఆర్ లాంటి చిత్తశుద్ధి ఉందా, కేసీఆర్ లాంటి విజన్ ఉందా ఆలోచించండి. వాళ్ళ యావ వాళ్ళ ఆరాటం అంతా ఎంతసేపు అధికారం కోసం, కుర్చీ కోసం తప్ప ఇంకోటి ఎన్నడూ కాదు. మన 11 మంది ముఖ్యమంత్రులు ఆల్రెడీ తయారుగా ఉన్నారు. ఒక ఆయన అయితే ముహూర్తం పెట్టేసుకున్నాడు, December 9 నాడు ముహూర్తం అంటున్నాడు. ఇంకా పిల్ల దొరకలేదు కానీ పెళ్లి మాత్రం పక్కనట్టు, పెళ్లి మాత్రం పక్కనట్టు. ఉన్నాడు జానారెడ్డి గారు, పెద్ద మనిషి పాపం 75 ఉంటాయి, ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని మొదలు పడుతున్నాడు. ఆయన పోటీ కూడా చేస్తారండి. ఎట్లుందంటే జానారెడ్డి గారు వరుస మన బస్తీలో ఎవరైనా పెద్ద మనిషి ఉన్నాడనుకో, ఏం తాతా తెలియజేసుకున్నావు అంటే ఏమంటాడు, ఏమంటాడు తెలియజేసుకున్నావు చేసుకోని అన్నాడు, నాకే విడతారా పిల్లలు అంటాడు. అక్కడ జానారెడ్డి గారు వరుస కూడా ఒకడు కాదు ఇద్దరు కాదు 11 ముఖ్యమంత్రులు తయారు ఉన్నారు. ఒకటి కాలం వాళ్ళు ఆగుతారు, మళ్ళీ రాష్ట్రం కుక్కలు చెప్పిన విస్తారం చేస్తారు. కాంగ్రెస్ అంటేనే కల్లోలం, కాంగ్రెస్ అంటేనే అధికారం కోసం ఆరాటం తప్ప ప్రజల గురించి ఎన్నడు లేదు. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు 65 కాంగ్రెస్ వాళ్ళు కరెంటు సమస్యను పరిష్కారం చేయలేదు, ఎందుకు హైదరాబాద్ లో తాగునీటి సమస్య పరిష్కారం చేయలేదు, ఎందుకు మెట్రో నిర్మాణం అన్నాడు మొదలు పెట్టినట్టే పెట్టి ఎందుకు స్టార్ట్ చేయలేదు ఆలోచించండి. వాళ్ళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 9.5 ఏళ్లలో ప్రాంతాల పేరు మీద, కులాల పేరు మీద, మతాల పేరు మీద ఏ పంచాయతీ లేకుండా అన్నదమ్ముల్లాగా అందరం కలిసిమెలిసి బతుకుతా ఉన్నా. చక్కగా ఈ నగరం ఒక అమ్మలాగా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉంది. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి. మన హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తయారు చేసే క్రమంలో చక్కగా రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, మెట్రోలు, అన్ని ప్రజా రవాణా అన్ని చేసుకుంటూ పోతున్నాం. సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చిండు మొన్న చెన్నై నుంచి. రజనీకాంత్ వచ్చి ఆయన చెప్తున్నాడు ఏమని, హైదరాబాద్ లో మన గచ్చిబౌలికి జుబీల్స్ దిక్కు పోయినా, పోతే నేను ఇండియాలో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అనిపించింది, న్యూయార్క్ లో అనిపించింది అని చెన్నై నుంచి వచ్చిన రజనీ చెప్తున్నాడు. చెన్నై నుంచి వచ్చిన రజనీకి అర్థమైంది కానీ ఇక్కడ ఉండే ఆపోజిషన్ గజనీలకు మాత్రం అర్థమైతే
కళ్ళుండి చూడనట్టు హైదరాబాద్ బాగు పడనట్టు ఇలా నోటికి వచ్చినట్టు సొలుపురాణం వాళ్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఈ 9.5 ఏళ్లలో ఎన్నడన్నా మతం పేరు మీద రాజకీయం చేసిందా? ఎన్నడన్నా కులం పేరు మీద రాజకీయం చేసిందా? మిమ్మల్ని నేను ఒకటే ఆలోచించమని చెప్తా ఉన్నా. ఇక్కడ ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా తమ్ముడు విష్ణు గారు ఉంటే ఆయన గొంతు కోసి అజరుద్దీన్ గారిని తీసుకొచ్చినారు. మరి అజరుద్దీన్ గారిని యూపీలోంచి తరివేసినారు. మరి యూపీలో చెల్లని నోటు జుబ్లీస్ లో చెల్లుతుందా? చెల్లని సింగా జుబ్లీస్ లో చెల్లుతుందా? యూపీలో తెలివి ఎక్కువ మన తక్కువదా? అందుకే నేను అనేది ఈ క్రికెటర్లు సూపర్ స్టార్లు వస్తే వాళ్ళతో క్రికెట్ ఆడాలా సెల్ఫీ తీసుకోవాలా కానీ తెల్లారు లేస్తే మళ్ళీ వాళ్ళు కనబడరు. రేపు మీ కాలనీల సమస్య ఉంటే ఎక్కడికి పోవాలో మళ్ళా ఇదే గోపినాథ్ మీ లోకల్ బిడ్డ ఆయనే రేపు మీ కండగా నిలబడేది. 50 జితే భీ హమారే భాయి హే బహన్ హే ఆప్ తమామ్ భాయియో సే బహనో సే భీ మే గుజారిష్ కర్తా హూ ఏక్ చీజ్ ఆప్ సోచియే ఆజ్ ఏక్ అమన్ పసంద్ హుకుమత్ జో ఖుషియాలి ఔర్ భాయిచారే మే విశ్వాస్ రఖతీ హే జో గంగా జమునా తహజీబ్ కీ ఇజ్జత్ దేతీ హే హర్ మజ్హబ్ కీ రీత్ ఔర్ రివాజ్ కీ ఇజ్జత్ దేతీ హే ఐసీ హుకుమత్ కేసీఆర్ సాహబ్ కీ హుకుమత్ హే. కేసీఆర్ సాహబ్ ఏక్ హీ చీజ్ మే విశ్వాస్ రఖతే హే. కభీ మొయ్యుద్దీన్ మక్తూమ్ నే కహా థా హయాత్ లేకే చలో खायनात लेके चलो चलेते चलो सारे जमाने को साथ लेके चलो केसीआर जो मजहबी सियासत नहीं करते. आज चंद लोग आके ये कहते हैं कि हम हजरुद्दीन को भेजे आपके पास तो आप हमें वोट दीजिए क्योंकि आप मुसलमान हैं. मैं एक ही चीज पूछना चाहता हूँ आप भाइयों से, आज अगर मजहब के नाम पे सियासत करके अगर कुछ वोट हासिल करना कोई चाहता है मैं एक ही चीज पूछना चाहता हूँ, क्या ये अजहरुद्दीन साहब इससे पहले कभी दिखे आपके बस्ती में? इससे पहले कभी आए थे यहाँ पे? कोरोना के दौर में थे क्या यहाँ पे? जब भी हमारे गोपीनाथ साहब थे, विष्णु भाई थे, वीरू भाई थे, कोई और नहीं थे. कल भी यही लोग रहेंगे, साथ आपका देंगे. अगर ताउन चाहिए आपको कोई मसाइल में फिर यहीं से मिलेगा आपको हल, यहीं से निकालना है. मैं अंदर भी नहीं कोरे प्रार्थे కొత్తగా మంచి మంచి ఆలోచనలు కూడా చేస్తా ఉన్నాం. హైదరాబాద్ లో మెట్రో పెంచడం ఒకటే కాదు, ఇవాళ దినం తప్పించి దినం మంచినీళ్ళు వస్తున్నాయి, వచ్చే టర్మ్ లో ప్రతి రోజు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. భవిష్యత్తులో ఒక 10 ఏళ్ల లోపల 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. 24 గంటలు కరెంట్ ఇచ్చినట్టే 24 గంటలు మంచినీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. మన డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన చెరువులు బాగా చేసుకోవాలా, గరీబులను బాగా చూసుకోవాలా? మరి గరీబులను బాగా చూసుకోవాలంటే కొత్త పథకాలు కూడా పెట్టాలా. ఆ కొత్త పథకాలు కూడా కేసీఆర్ గారు బ్రహ్మాండమైన ఆలోచన చేసినారు. మీ అందరు ఇక్కడ ఆడబిడ్డలు ఎక్కడున్నా మీ అందరి కోసం కేసీఆర్ గారు కొత్త ఆలోచన చేసినారు. మీరందరూ కోడళ్ళే కదా, కొత్త అత్తమ్మ మీరందరూ కోడళ్ళు. కోడళ్ళ కోసం పథకం కొత్తది. కళ్యాణ లక్ష్మి అంటే కదా మీకు సౌభాగ్య లక్ష్మి అట్లే చాలు చేస్తున్నాం. సౌభాగ్య లక్ష్మి అంటే నెలకు 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 3000 రూపాయలు మీ అకౌంట్ లో ప్రతి నెల. కోడళ్లకు 3000 అంటే అత్తమ్మల కోపం వస్తుంది కాబట్టి ఆసరా పెన్షన్ ఇప్పటికే 2000 వస్తున్నాయి. మరి పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషులకు కూడా 5000 రూపాయల పెన్షన్ రాబోతా ఉన్నాం. తెల్ల కార్డు ఉండే ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ఎవరు ఒకసారి తేలా తెల్ల రేషన్ కార్డు మీకు లేవా? उधर नहीं है क्या? व्हाइट राशन कार्ड नहीं है आपके पास? आपा मैं देख रहा हूँ आपको पीछे, व्हाइट राशन कार्ड नहीं है आपके पास? तेल रेशन कार्ड में प्रति ओक्करिकि ब्रह्मांड दुड्डु बिह्यम वस्तुंदो आ दुड्डु बिह्यम बदलु अन्नपूर्ण अने पथकम किंद नाण्यमैन सन्न बिह्यम मीकु अंदजेयबोता उन्नाम. अदे विधंगा तेल रेशन कार्ड में प्रति ओक्क कुटुंबानिकि कोत्तगा 5 लक्षल जीवित बीमा కేసీఆర్ ధీమా ప్రతి ఇంటికి ధీమా అనే ఒక కొత్త కార్యక్రమం చాలు చేయబోతా ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా 2014 మోడీ సాహ్ చాలా డైలాగులు చెప్పిండు, మన్మోహన్ సింగ్ నువ్వు జరిగిపో, నీతో రైతు లేదు, నేను తగ్గిస్తా కొట్టెక్కిన సిలిండర్ ను నేను కిందికి దించుతా అన్నాడు. ఆ రోజు 400 రూపాయలు ఉండే సిలిండర్ ఇవాళ ఎంత అయిందమ్మా? 1200 అయింది. 800 రూపాయలు పెంచిండు పుణ్యాత్ముడు నరేంద్ర మోడీ గారు. అందుకే కేసీఆర్ గారు అంటున్నారు డిసెంబర్ 3 తర్వాత ఆ పెంచిన 800 మోడీ పెంచిన 800 ఏదైతుందో అది నేను భరిస్తా, భరించి మీకు 400 రూపాయలకి సిలిండర్ ఇస్తాను. మరి ఎన్ని మంచి కార్యక్రమాలు జరగాలంటే హైదరాబాద్ లో మళ్ళీ ప్రశాంతత ఉండాలి అంటే, పెట్టుబడులు రావాలి అంటే
హైదరాబాద్ లో బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుపడాలి, కొత్త మెట్రో రావాలి, ఇంకా డ్రైనేజీ బాగా కావాలి, హైదరాబాద్ ఇంకా చూసుకొని పోవాలి, ఒక విశ్వనగరం కావాలి అంటే బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళకు ఓటేసి ఆ తర్వాత బాధపడితే లాభం లేదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది నవంబర్ 30 నాడు ఏ గుర్తు మనది కారు గుర్తు మీద ఓటేసి దయచేసి మీరందరూ కూడా మాగంటిని మళ్ళొక్కసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించి కూడా హ్యాట్రిక్ ఇవ్వాలని కోరుతూ, మరి వరల్డ్ కప్ లో ఇండియా గెలవడం పక్క, మూడవసారి కేసీఆర్ గెలవడం కూడా పక్క, 100% కేసీఆర్ గారికి ఓటేస్తూ అందరూ చేయాలి. చేయటం మొండి చేయి కాదు, చేయించాలి పిడికిలి పిడికిలి మొండి చేయి పిడికిలి పిడికిలి. నేను దేఖ సార్ గోపీనాథ్ జీ బ్యాలెట్ లో 4వ స్థానంలో ఉంది కారు గుర్తు. ఇక్కడికి వచ్చేటప్పుడు 4వ స్థానంలో ఉంది కారు గుర్తు, మర్చిపోకండి. ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు అక్కడ శ్రీరామ్ నగర్ లో ఒక పంతులు కలిసిండు. ఆ పంతులు మీకు చెప్పమన్నాడు యూసుఫ్ కూడా. ఏమన్నాడంటే ఆ 4వ దిక్కు 4వ నంబర్ ఏదైతే ఉందో కారు గుర్తు, అది తప్ప వేరే ఎక్కడ చూసినా కళ్ళు పోతాయట. నాకైతే తెలియదు 30 నాడు మీ కళ్ళు పోతే వేరే దిక్కులు వస్తాయని చెప్పన్నాడు. కాబట్టి అందరూ కారు గుర్తు దగ్గర చూడండి, వేరే దిక్కు చూడకుండా గుర్తుడు గుర్తుడే. ఓకేనా? సరే తెలంగాణ గుర్తుకే. థ్యాంక్ యూ. ఒక్కసారి మన అందరం కూడా